సో అది వాళ్ళిద్దరిని కనుక గెలిపిస్తే అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధిని మనం చూస్తామంటూ చిరంజీవి మాట్లాడారు. సో దీనిపైన లక్ష్మణ్ గారు ఏమంటారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. సార్ లక్ష్మణ్ గారు, మీరు కూడా బయట చూశారు, ఎప్పుడు అంటే ఎవరూ కూడా ఊహించిన విధంగా చిరంజీవి నిన్న తెరపైకి వచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఏంటి అసలు ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల కూటమికి లాభమా నష్టమా, మరి అధికార పార్టీ ఏవైపోతుంది? అసలు ఈ పదేళ్లలో ఎప్పుడు కూడా స్పందించిన చిరంజీవి నిన్న మాత్రమే ఎందుకు వచ్చారనుకోవచ్చు? చిరంజీవి చెప్తానే పులోమనివై జనాలు ఓట్లేసే పరిస్థితులు ఎవరు లేరమ్మా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఓటర్స్ అనే వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు చిరంజీవికి అభిమానులు ఉంటారు, ఎంత పర్సెంటేజ్ ఉంటారు, కొన్ని వాళ్ళందరూ వేస్తారా కొన్ని వేస్తారు అనుకుంటాం, ఎంత పర్సెంటేజ్ ఉంటారు ఏంటి, దాని వల్ల వేస్తున్న గెలుపోవటం తారుమారైతాయా కావు. ఆయన ఏదో మౌనంగా ఉండకుండా అనవసరం గెలుపుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ గత 6 నెలలుగా ఒక ఆయన మీద ఆయన పార్టీ మారుతాడు బీజేపీలో చేరుతాడు అని అనేది వచ్చింది, రాకుండా పోలేదు. ఎందుకంటే ఆయన పద్మ అవార్డు ఇవ్వడం కేంద్రం దగ్గరికి తీసుకున్నది, ఆయన పార్టీలో చేరుతాడు. పార్టీలో చేరితే ఆయన ఇష్టం, పార్టీలో చేరొచ్చు, ఏ పార్టీలో చేరొచ్చు, పని చేసుకోవచ్చు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, లేడంటే లెక్క. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం కానీ చేయలేదు. కాబట్టి పార్టీలో లేడు అని అనుకుంటా, లేదు ఉండాడు అనుకుంటే కనుక పార్టీకి రాజీనామా చేసి ఉండాలి, చేయలేదు. ఇప్పుడు ఇది పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి అలా చెప్తే చాలా తప్పు, అలా చెప్పకూడదు. వాళ్ళిద్దరు అభ్యర్థుల గురించి చెప్తున్నాడు, ఆయన పార్టీ పేరు ఎత్తడం లేదు, అంటే బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ పేరు ఎత్తడం లేదు. ఆయన వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, మంచి వాళ్ళు, వాళ్ళిద్దరికి ఓటు ఏంటంటే ఎన్డీఏకి ఓటు వేయండి అంటే అది వేరే అంశం, వాళ్ళిద్దరికీ ఓటు వేయాలంటాడు. అంటే వాళ్ళిద్దరు మంచి వాళ్ళు, అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ రొటీన్ డైలాగ్. ఎవరైనా కూడా మేము వస్తే అభివృద్ధి చెందుతుంది, వీళ్ళకి ఓటేస్తే అభివృద్ధి ఏంది అభివృద్ధి, ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, ఎక్కడ ఏమో అభివృద్ధి చేశారు చెప్తాడా? సీఎం రమేష్ ఏం చేసిండు, ఎక్కడ అభివృద్ధులు ఏం చేసిండు? 5 సంవత్సరాల నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఆయన అంటున్నాడు, కేంద్రంలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏం తీసుకొచ్చిండు మరి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయినా మంచి సంబంధాలు పెట్టుకొని ఏం తీసుకొచ్చిండు చెప్పాలి కదా ప్రజలకు, ఏం తీసుకొచ్చిండు ఏం చేసిండు. ఆయన వ్యాపార సంస్థలను అభివృద్ధి చేసుకుండు, అంతకు మించి ఏం కనపడదు ఎవరికైనా, అది ఓపెన్ సీక్రెట్. వాళ్ళ హెలికాప్టర్లు తిరగలుగుతున్నాడంటే అర్థమేమి, మళ్ళీ నాకు వ్యాపార సంస్థలో నా పేరు లేవు అని మళ్ళీ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రానిక్ బాండ్స్ డబ్బులు ఇచ్చాడు అంటే ఎందుకు అంటే నాకు సంబంధం లేదు, అది మా తమ్ముడు సంస్థ, వాళ్ళు ఇచ్చారేమో అని మాట్లాడతారు. అంటే ద్వంద్వ వైఖరి అనేది, వ్యాపారస్తులు అన్ని పార్టీతో బాగుండాలని అనుకుంటారు, ఎవరు కాదనడం లేదు. ఆయన వ్యాపారస్తుడిగా కాదు, ఇప్పుడు రాజకీయంలో ఉన్నాడు, బీజేపీలో చేరాడు, తెలుగుదేశం నుంచి జంప్ అయి బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు అతనికి, పార్టీలు పోస్టులు కూడా ఇచ్చారు. మరి అతను ఈయన చిరంజీవి ఇవాళ వాళ్ళిద్దరు మంచి వాళ్ళు, మంచి కులబద్ధ తింది రాజకీయాల్లో, మంచి అంటే ఏంది, ఏం మంచి ఏం మంచితనం ఉండాలంటే వ్యాపార సంస్థలు ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేసుకోవడం మంచితనమా వాళ్ళ యొక్క. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించిన ఆయన అనకాపల్లి ఎలుగు పోటీ చేయడం ఏంటమ్మా కదా, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి మీద అది ఛాలెంజ్ కదా, దాన్ని ఛాలెంజ్ అంటారు ఎవరైనా. అంటే రాజకీయాల్లో నాలుగుల్లో కేవలం గెలిచినా ఓడినా నేను చూడు ఓడిపోయాను అని ప్లస్ పాయింట్ ఉంటావు, ఓడిపోయినాడు అని చెప్పుకొని వాళ్ళ పనులు చేసుకోవచ్చు, గెలిస్తే ఇంకా గెలిచినాడు అని చెప్పి పనులు చేసుకోవచ్చు, అంతే కదా. వ్యాపార వ్యవస్థలు వాళ్ళు ఆలోచిస్తున్నది అదే, ఓడిపోయినా పర్వాలే బీజేపీతో సంబంధాలు, రేపొద్దున కేంద్రంలో ఇంకా రకరకాల రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ వర్కులు తెచ్చుకోవచ్చు, ఇదే కదా నడుస్తున్న వ్యవహారం అంతా. కేసులు ఉన్నాయి కదా సార్, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, ఫోర్జరీ కేసులు. ఆయన కేసులు లేవు నా మీద, నేను ఏ కంపెనీలో డైరెక్టర్ కాదు చైర్మన్ కాదు అంటున్నాడు కదా. ఇప్పుడు
వ్యాపారస్తులు కూడా ఎలా నేర్చుకున్నారంటే, కేసులు వస్తున్నాయి అంటే వాటికి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో రాజీనామాలు చేయడము, వాళ్ళ బంధువుల చుట్టాల పేర్లు పెట్టుకోవడము, లేదంటే బినామీల పేర్లు పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తున్నారు. అవి ఓపెన్ సీక్రెట్ చేస్తున్నారు. మళ్ళీ మాకు సంబంధం లేదా ఎక్కడో నిరూపించాడు అంటారు. ఏం నిరూపిస్తారు మరి?